హలో హాయ్, వెల్కమ్ టు కుకింగ్ విత్ మృదులా డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము కీన్వా ఖారా పొంగల్ రెసిపీ చూద్దాము. ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ, చాలా ఈజీ కూడా, చేయటానికి హార్డ్లీ 10 మినిట్స్ పడుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఆర్గానిక్ రా కీన్వా, 1/2 కప్పు పెసరపప్పు, అదే కప్పుతో 5 కప్పుల నీళ్ళు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో కీన్వా, పెసరపప్పు, ఉప్పు, పసుపు వేసి 5 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం హీట్ మీద ఉడికించాలి. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని చల్లారనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి కుక్కర్లో ఉన్న పొంగల్ని బాగా కలపాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక అల్లం ముక్కలు వేసి 1 నిమిషం వేయించాలి. ఆ తర్వాత ఇంగువ, మిరియాలు, జీడిపప్పు, జీలకర్ర వేసి 2 నిమిషాలు వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ తాలింపుని పొంగల్లో వేసి బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన కీన్వా ఖారా పొంగల్ రెడీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అసలు రైస్ పొంగల్ లాగానే ఉంటుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా ఆర్ మెయిన్ కోర్స్ లాగా కూడా తినొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు.